విలాస్గిరి మున్సిపల్ జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డితో సమావేశం అయిన ఎంపీ రేవంత్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు కోన శ్రీశైలం గౌడ్ తదితర కాంగ్రెస్ నాయకులు వరద నష్టాల విషయంలో టీఆర్ఎస్ నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని, వాటిపై చర్యలు తీసుకుని నిజమైన బాధితులకు న్యాయం చేయాలని కోరిన రేవంత్ రెడ్డి. ఏంది అసలు మీ విధానం ఏంది? మీరు డీసీని ఎందుకు పిలుచుకొని, నేను మీకు చెప్పిన కదా నిన్ననే వస్తున్నా అని చెప్పి, దీనికి సంబంధిత అధికారులను మీరు పిలచకుండా ఇప్పుడు నేను 50 వీడియోలు తీసుకొచ్చిన, మీరు ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టలేదు? ఇప్పుడు ఇంత అంటే ఇది జస్ట్ ర్యాండమ్గా నా దగ్గరకు వచ్చినట్టు వీటిని. మీరు గ్రౌండ్లో పోతే ఎన్ని వేలు అయితే మీకు తెలుస్తుంది. ఇప్పుడు ర్యాండమ్గా ఎంపీగా సార్ మాకు రాలేదు, మమ్మల్ని మోసం చేసిండ్రు, మాకు ఇయ్యలేదని తీసుకొచ్చిన ఇవి నేను తీసుకొచ్చిన ఇంత బెండలు ఉంది ఒక్కొక్క దాంట్లో. ఇగో ఒక్కొక్క దాంట్లో మీరు చూడండి ఎన్ని ఉన్నాయి ఈ లిస్టు, ఆధార్ కార్డు వాళ్ళ వివరాలు ఒక్కొక్క దాంట్లో ఎంతమంది ఉందో చూడండి. ఇగో చూడండి మీరు దీంట్లో ఈ అప్లికేషన్ మీరు ఫిల్అప్ చేసి పెట్టారు కదా, ఇవన్నీ చూడండి మొత్తం వివరాలు, వాళ్ళ ఆధార్ కార్డు లిస్ట్ ఒక పేజీలో 20-30 మంది ఉన్నారు. అంటే ఇట్లాంటి ఇన్ని వేల మంది లబ్ధిదారులు పెండింగ్ ఉన్నారు. ఇప్పుడు మీరు అసలు ఎవరికి వంచుతున్నారు, ఎందుకు వంచుతున్నారు, ఏం చేస్తున్నారో మాకు అర్థమైతలేదు. అసలు మీరు పంచినోళ్ళని ఎవరినో పిలుపు